విశాఖ అరకు జాతీయ రహదారికి రైతుల వద్ద నుండి భూములు ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటానికి సిద్దం కాక తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల హెచ్చరించారు సోమవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుంచి జిల్లా కలెక్టరేట్ గేట్ వరకు కొత్తవలస ఎల్కోట వేపాడ ఎస్కోట మండలాలకు చెందిన భూములు కోల్పోతున్న రెండు వందల మంది రైతులతో నిరసన ర్యాలీ చేసి గేటు వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి సమర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విశాఖ అరకు ఎన్హెచ్ఎస్ ఎన్హెచ్ఎస్ పదహారు బి జాతీయ రహదారి కోసం కొత్తవలస ఎల్ కోట వేపాడ ఎస్ కోట మండలాల్లో కొన్ని రెవెన్యూ గ్రామాల నుండి రైతుల వద్ద నుండి భూములను బలవంతంగా లాక్కోవాలని అనుకోవడం రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భూ సేకరణను స్థానిక రైతులు అందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా భూముల్లో సర్వే రాళ్లు పాతడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు బలవంతపు భూ సేకరణ చేయాలని చూస్తే రైతుల పక్షాన్ని నిలబడి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతామని హెచ్చరించారు రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భుగత అశోక్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ నాగభూషణం ధర్నాలో పాల్గొ అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా కన్వీనరు ఈ రోజు విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం చింతలపాలెం రెవెన్యూ దగ్గర మొదలుకొని ఎస్కోట మండలం తెన్నుపట్ వరకు కూడా బైపాస్ రోడ్డు విస్తరించాలనేసి ఈరోజు జాతీయ రహదారి అనే పేరుతోటి ఈరోజు అక్కడ రోడ్డు వేయాలనుకుంటున్నాను దీన్ని మొత్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకనంటే ఇప్పటికే కొత్తవలస మండలంలో కానీ ఎల్కోట కానీ ఎస్కోట కానీ ఈ ప్రాంతంలో ఇప్పటికే గ్యాస్ పైప్ లైను అలాగే పోలవరం కాలువ ఇంకా రకరకాల పేరు మీద ఈరోజు భూములు ఇప్పటికే పోయి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు రావటం వల్ల గోరుచుట్టు మీద రోకల పోటీలాగా ఈరోజు మేము నష్టపోతామని కూడా ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే మేము ప్రతిపాదించేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్ ఉందో ముందు ఆ రోడ్డు ఎంత ఉందో ముందు మీరు తేల్చండి తేల్చి ఆ రోడ్డుకి ఇరువైపులా ఇటు అటు కూడా ఇరవై ఐదు అడుగులు తీసుకుంటే ఖచ్చితంగా సరిపోద్ది ఈరోజు పక్కనేటువంటి విశాఖపట్నం జగదాంబ సెంటర్ కానీ లేకపోతే బీచ్ సైడ్ కానీ ఆ రోడ్లలో జనం వెళ్ళడం లేదా ఎందుకు ఈరోజు పచ్చని పంట పొలాలను నాశనం చేయడం అనేసి ఈరోజు రైతులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతుల తాలూకా